అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి. వాళ్ళ నియామక పత్రాలు అందించి ₹1635 ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డారో, ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి, శిల్పకళావేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతమైన, ఇంత మంచి, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను, ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా. ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ళ కొద్దీ నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తున్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది. మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే. ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని, నిరుద్యోగ యువకులు, ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య, తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణను వెనుక వేయబడ్డది, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయబోతున్నారు. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది బాధ్యత, ఇది బాధ్యతనే కాదు, ఇది ఒక భావోద్వేగం. నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో, ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈరోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో, ఈరోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు, మీ బాధ్యతను మీరు మరవద్దు. ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో మీ కళ్ళ ముందలో ఉన్నాయి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు, ఎన్ని వర్షాలు, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు, మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్ది అక్కడ క్యాంపులేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908 హైదరాబాదు నగరాన్ని వరదలొచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు అందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్, ఉస్మాన్ సాగర్, ఇమాయత్ సాగర్,
మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా, నిలువరించడం ద్వారా గండిపేట ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండో, వారు ఇంజనీర్ కాబట్టే, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చాడు. 115 సంవత్సరాలైన మన ఎండాకాలంలో గోదావరి కృష్ణలో కరువు వచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్, అదేవిధంగా ఈ గండిపేట్. ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకులే అని, లేదా ఏ 15 ఉంటే చాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితుల్లో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి 100 సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి, నాణ్యత ఉండబట్టే ఇవాళ అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 15 నిర్మించినవి, ఏమైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా, మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడుతురి, మీరే మింగుతురి, మీరుండగానే కూలిపాయ. ఇప్పటికీ డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్నా, ఇవాళ రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి, అయ్యా 2.5 గుడిసేయదలుచుకున్నా, కట్టెలు ఎంత పడుతుంది, సొప్పు ఎంత పడుతుంది, ఒకవేళ స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది, స్టీల్ ఎంత పడుతుంది, కంకర్ ఎంత పడుతుంది, ఖర్చు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం. ఒక్కర్ర ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న పాండప్ప పెట్టుకోవాలన్నా, ఒక